కన్న తండ్రి సంకల్పంలో ప్రతి మనిషి భూమి మీదకి పంపబడిన వానిగా, అలా పంపబడిన వ్యక్తి పరలోకమందున్న తండ్రి మనస్సును ఎరిగి వారికి అప్పగించిన బాధ్యతలను భూమి మీద తమకివ్వబడిన జీవితకాలంలో నెరవేరుస్తూ నేలను విడిచి నింగికెగిసి నిత్య జీవాన్ని స్వాతంత్రించుకోవాలి. నిజంగా యథార్థవంతుడు మహా తేజస్సు గలవాడు, బలము గలవాడు, కన్నతండ్రి నుండి సెపరేట్ అయిపోయాం మనమంతా. మనకంటూ ఒక లోకాన్ని, ఆ లోకంలో మనకు అవసరమైన అన్నింటినీ ఇచ్చి అనుభవిస్తూ పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తూ భూమి మీద మనం కాలాన్ని ముగించుకోవాలి. ఇవ్వబడిన ఆయుష్కాలం, నీకివ్వబడిన పనుల మీద ఆధారపడి దేవుడిచ్చాడు. 33 ఏళ్లలో తన పని ముగించుకున్నాడు క్రీస్తు యేసు. వృద్ధాప్యం వరకు తమ పనులను జరిగించూ వచ్చారు అపోస్తుల్లో ఎందరో. కాలం అన్నది దేవుని పనిని బట్టి, దేవుడు మనకిచ్చిన పనిని బట్టి కాలాన్ని దేవుడు నిర్ణయిస్తే మనిషి లోకంలో పుట్టి తను పుట్టినది మొదలుకొని దేవుడు చెప్పినవన్నీ మరిచిపోయి శరీర అవసరాలకు, శరీర కోరికలకు కట్టుబానిసగా మారిపోయి ప్రేమలని, ధనార్జనని, వ్యామోహం అని, దోపిడీ అని, దందాలని, విద్యని, పదవులని, విదేశాలని, రకరకాలైన పాపాలకు మరులుగొల్పబడిన వారుగా తమ జీవితాలను వాళ్ళకు వాళ్లే అంతం చేసుకుంటున్నారు. ప్రియులారా, వివాహము అనేది దేవుని వలన కలిగినది. ఈ సృష్టిలో మొదటి వివాహం మన ఆది తల్లిదండ్రులది. ఆ వివాహం గురించి ప్రస్తావిస్తూ దేవుడు బైబిల్లో కొన్ని మాటలను మాట్లాడాడు. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము మ్యారేజ్ అన్ని విషయములలో ఘనమైనది గాను. ఘనమైనది, చూసారా? అన్ని విషయాల్లోన, నీ పుట్టుక దినం కానీ, నీ చావు దినం కానీ, నీ పండగ దినం కానీ, ఎన్నో దినాలు పండగలుగా ఆచరిస్తుంది ప్రపంచం. 365 రోజులు ఒక్కొక్క రోజుని ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క కార్యక్రమానికి అంకితం చేసి పేర్లు పెట్టేసింది. రోగాలైతే ఎయిడ్స్ డే, స్నేహాలైతే ప్రేమలైతే వాలంటీర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇలా ప్రతిరోజుకి కూడా పేర్లు పెట్టి దేవుని జోలికి పోకుండా దేవుని ఆలోచనలలోనికి చేరిపోతావేమో అని మనుషులందరినీ మాయ చేసి మోసగించి దాని భ్రమలో ముంచింది అపవాది. వివాహము అన్నిటికంటే ఘనమైనది, అన్నిటికంటే
వివాహం అన్నిటికంటే ఘనమైనది. నెక్స్ట్, పానుపు నిష్కల్మషమైనది గాను శోభన దినాన ప్రారంభిస్తావు. పానుపు మీద కానీ భార్య నీ భర్తను తీసుకుని ఒకరినొకరు కూడతారు. అదెంత పవిత్రమైనది, దానినంత నీచ నికృష్టంగా చిత్రీకరించింది సమాజం. వివాహము అన్నిటికంటే ఘనమైనది. పానుపు నిష్కల్మషమైనది. నిజంగా పానుపుని పాప పంకిళం చేసిందండి ప్రపంచం. ఆ పానుపు మీద వాళ్ళిద్దరినీ చూసిన దేవుడు ఏమిచ్చాడో తెలుసా? 127 కీర్తన 2వ వచనం. 127వ కీర్తన 2వ వచనం. 127వ కీర్తన 2వ వచనం. తన ప్రియులు నిద్రించుచుండగా పాపం పెళ్ళైన ఇద్దరిని చూసిన తండ్రి, తండ్రి అండి, తండ్రి తండ్రి, తన ప్రియులు అంటున్నాడు చూడండి. వివాహం చేసి వాళ్ళిద్దరూ శోభనపు గదిలోనికి వెళ్ళి వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా తమ శరీరాలను పంచుకుంటారు అక్కడ. అలా పంచుకొని నిద్రపోతారు. ఆ నిద్రలో దేవుడు ఏం చేశాడో చూడండి ఒకసారి. తన ప్రియులు నిద్రించుచుండగా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. వారికి ఇచ్చుచున్నాడు. ఏంటి, ఏంటి ఇస్తున్నాడు? కుమారులు, కుమారులు, పిల్లలు. యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కన్న తండ్రి అయిన దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము. స్వాస్థ్యము మీ సొత్తు. ఆయన సొత్తుని మీ సొత్తుగా ఇస్తున్నాడు అక్కడ. ఆయన సొత్తైన తన పిల్లలను మీ గర్భవాసముల నుండి, తన సొత్తును మీ గర్భాలలో పెడుతున్నాడు. అలా పెట్టేమంటున్నాడు ఆ సొత్తు గురించి. గర్భఫలము, గర్భఫలము ఆయన ఇచ్చు, ఆయన ఇచ్చు బహుమానం. వాట్ ఏ వండర్ఫుల్ అండి, వాట్ ఏ వండర్ఫుల్ క్లారిటీ. ఎంత అద్భుతం అండి. భార్య భర్తలని శోభనపు గదిలోనికి ముందు వివాహాన్ని జరిగించి, వాళ్ళ వివాహం అట ప్రపంచములో అన్ని విషయాలలో ఘనమైనదని ఆయనే చెప్పి, పడక గదిలోని శోభనపు గదిలోనికి వెళ్ళిన వాళ్ళిద్దరూ గర్భాలలోనికి తన పిల్లలను పంపుతున్నాడు నిద్రిస్తుండగా. నిద్రిస్తుండగా వాళ్ళిద్దరూ నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తండ్రి తన పిల్లలను తీసుకొచ్చి వాళ్ళ గర్భంలో పెడుతున్నాడు. అలా పెట్టి వాళ్ళు లేచిన తర్వాత ఏం చెప్తున్నాడు, వాళ్ళు లేచిన తర్వాత ఏం చెప్తున్నాడు? 4వ వచనం. లేచిన తర్వాత ఏం చేస్తున్నాడు? గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. నేను ఇచ్చే బహుమానం నాన్న నీకు, అమ్మా నేనిచ్చే బహుమానం. వివాహం చేసింది ఆయన, పరుండబెట్టింది ఆయన, గర్భాన్ని నింపింది ఆయన. అలా నింపి ఆయన పెట్టిన పేరు గిఫ్ట్ ఆఫ్ గాడ్, గర్భఫలము. ఆయన ఇచ్చే బహుమానం.
ఈ బహుమానాన్ని ఎందుకు ఇచ్చాడు? అసలు మీ ఇద్దరికీ పెళ్ళెందుకు చెయ్యాలి? శోభనపు గదిలోనికి ఎందుకు పంపాలి? మీ ఇద్దరిని ఒక్కటిగా ఎందుకు పరుండబెట్టాలి? అలా పండుకున్న మీరు ఎందుకు అలసిపోవాలి? అలసిపోయిన మీరెందుకు నిద్రించాలి? నిద్రించిన మీకు మీ గర్భాలలో తన పిల్లల్ని ఎందుకు భద్రపరచాలి? అలా పుట్టిన వారికి గర్భఫలములు నేను ఇచ్చే బహుమానం అని ఎందుకు చెప్పాలి? దీనికి ఒక రీజన్ ఉంది. ప్రపంచానికి ఇప్పటి వరకు తెలియని రీజన్ అండి. కుక్క కుక్కతో పోతే కుక్క పిల్లలు, పంది పందితో పోతే పంది పిల్లలు, జంతువులు కన్నట్టుగా మనుషులు పిల్లల్ని కంటున్నారు. వాళ్ళు చెప్పిన నాలెడ్జ్ ఏంటో తెలుసా? వాళ్ళు చెప్పిన శాస్త్రం, కామం రేగిందండి, వయసు వచ్చిందండి, పెళ్లి చేయాలండి. పెళ్లి చేస్తే పిల్లలు పుడతారు కదండి, పిల్లలు పుడతారు, ఆ పిల్లల్ని చూసుకోవాలి కదండి, లోకజ్ఞానంలో బడిలో వెయ్యాలి కదండి, లోకజ్ఞానాన్ని సంపాదించిన తర్వాత పెద్ద ఉద్యోగంలో చేరాలి కదండి, పెద్ద ఉద్యోగంలో చేరిన తర్వాత కట్నం కానుకలతో పెళ్లి చెయ్యాలి కదండి, లంచాలు పశువులు కొన్నట్టుగా కొనాలి కదండి. అందుకు చేసావా పెళ్ళి? వయసు వచ్చిందని పెళ్ళి చేసావా? నా వంశోద్ధారకులు వస్తున్నారని దేవుడు వివాహం చేస్తే ప్రపంచాన్ని పాలించే నా వంశోద్ధారకులు రావాలి నీ గర్భాన్న. ప్రపంచాన్ని శాసించే నాయకత్వం గల మగసిరి గల మగాడు రావాలి నీ గర్భాన్న. ఎవరొచ్చారు, ఏం చేస్తున్నారు? చైనా వాడు వచ్చాడు, ఒకప్పుడు అడుక్కు తినేవాడు, ఇప్పుడు అగ్రరాజ్యం స్థానం చేరాడు, ప్రపంచ దేశాలను మోసం చేస్తున్నాడు. ప్రపంచ దేశాల పెత్తనాన్ని సాధించాలని కుట్రలు పన్నుతున్నాడు. ప్రతి మనిషిలో ఉన్నదేంటి? సంపాదన. దాని కొరకు దోపిడీ, దాని కొరకు దగ, దాని కొరకు మోసం, దాని కొరకు హత్యలు. దేవుడు ఆలోచించిందేంటి? మనిషి భూమి మీద చేస్తున్నదేంటి? దేవుని సంకల్పం డ్యామేజ్ అయిపోయింది. మీకు వివాహం చేశాడు తన వంశోద్ధారకుని, తన వంశోద్ధరణ భూమి మీద జరగాలని, తన వారసులు భూమి మీద ఉండాలని, భూమికి రావాలని. వివాహం చేశాడు, పరుండబెట్టాడు, గర్భ తన ఫలాలను ప్రసాదించాడు, బహుమానం అని చెప్పాడు. ఆ బహుమానం ఏం కావాలని కింద రాశాడు చూడండి, 127వ కీర్తన 4వ వచనం. 4వ వచనంలో యవ్వన కాలమందు మీకు పిల్లల్నిస్తున్నాను, పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు, నా శత్రువు మీ శత్రువు. పరలోకాన్ని దానికి ఇవ్వలేదని, పరలోకము నుండి దాన్ని గెంటి వేశానని, భూమి మీదకు పడద్రోయబడిన దుష్టుడు నా వారసుల్ని, నా సంతానాన్ని, నా రాజవంశాన్ని, నా రాజులను, నా యాజకులను, నా సొత్తైన పరిశుద్ధ జనాన్ని అక్రమార్గాన నడిపించటానికి అక్కర మార్కులుగా మార్చేసిందండి. కానీ నేనేమనుకున్నానో తెలుసా? వివాహం చేసి ఘనముగా వివాహాన్ని చేసి ఘనమైనదని వివాహానికి పేరు పెట్టి పానుపు నిష్కళంకమైనదని చెప్పి పరుండబెట్టి అలసి నిద్రపోయిన భార్యాభర్తల గర్భాల నుండి తన వారసుణ్ణి బహుమానంగా ప్రసాదించి ఆ బహుమానాన్ని ప్రపంచంలో
ఎలా ఉపయోగించుకోమన్నాడు, ఎలా ఉపయోగపడమన్నాడు? బలవంతుని చేతిలో బాణములు వంటి వారుగా ఉండాలి. ఏ క్రూర మృగమైతే, ఏ ఘటసర్పం అయితే ఈ ప్రపంచాన్ని మోసగించి మనోనేత్రాలకి గురుడితనాన్ని కలిగించి దేవుని మాటలు వినకుండా చూడకుండా చేసి ఎవరిని మృంగుదునో అని వెతుకుతూ ప్రపంచాన్ని కైవసం చేసుకుందది, దానిని సంహరించాలంటే నా వారసులు, నా వంశము, మీ గర్భాల నుండి వచ్చిన నా వంశము బాణాన్ని సంధిస్తే శత్రువు గుండెలు చిరిగిపోవాలి, చితికిపోవాలి. అది నేను కలలుగన్న నా పిల్లలు, నా వంశోద్ధారకులు, నా సొత్తు రాజులైన నా సమూహం, నా బంగారం, నా వెండి, నా పిల్లలు. బలవంతుని చేతిలో బాణములు వంటి వారై ఉండవలెను. నెక్స్ట్, వారితో తన అంబుల పొదిని నిలుపుకొనివాడు ధన్యుడు. ధన్యుడు అట్టివారు. బాణం కావాలా నాయన? బాణం కావాలా నీకు? మంచి బాణాలు ఉన్నాయి నా దగ్గర తండ్రి. నేనొక్కడనే యుద్ధం చేయలేను కదయ్యా. ఈ యావత్ ప్రపంచంతో నేనొక్కని నేను ఎలాగో యుద్ధం చేయగలను? అమాలికీయులు, కనానీయులు సముద్ర తీరముననున్న వాళ్ళ ఒంటెలే ఇసుక రేణువులై వాళ్ళు ఆకాశ నక్షత్రాల్లో ఉన్నారు, ఎన్నో కోట్ల మంది కనబడుతున్నారు. ఎన్ని కోట్ల మంది శత్రువులు కనబడినా నేను మీ పాఠం చెప్పిన జాన్సన్ గారు, గిద్యోను, వాళ్ళ ఒంటెలే సముద్ర తీరమున ఇసుక రేణువులైతే ఒక ఒంటి మీద కనీసం ఊరకనే ఒంటిని తేడ కదా సైనికుడు ఒంట మీద కూర్చుంటాడు. విల్లంబులు చేతబట్టో, కత్తిని చేతబట్టో, ఈటను చేతబట్టో శత్రువు గుండెల్లో దించటానికి ఒక సైనికుడు ఒక ఒంటి మీద వస్తే ఆ ఒంటెలే సముద్ర తీరమున ఇసుక రేణువులంత సంఖ్య ఉంటే కనానీయులతో యుద్ధం చేయగలడా గిద్యోను? అతని దగ్గర మిగిలిన వారు 300 మందే. చెయ్యనైనా గిద్యోను, నీకు నేనిచ్చానే 32 వేలలో 300 బాణాలు ఇచ్చానయ్యా నీకు. నీ అంబుల పొదిలో పెట్టుకో వాటిని. 760 కోట్ల మంది ప్రపంచ జనాభాలో నా పిల్లలు 100,000 బాణాలు నా అంబుల పొదిలో ఉన్నాయి. జైశాల పిడి సుందర్రావు అంబుల పొదిలో ఉన్నవి దేవుడిచ్చిన, దేవుడు కలలు కన్న తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నటకు కారణజన్ములుగా పుట్టించిన వారై బలమైన బాణాలుగా జైశాలి అంబుల పొదిలో ఉన్నారు. గిద్యోనుకు 300 మంది ద్వారా, న్యాయాధిపతి అయిన గిద్యోనుకు 300 మంది ద్వారా 100,000 కోట్లగా ఉన్న శత్రు సైన్యాలని పారద్రోలి ఒకడికొకడు చంపుకున్నట్లు చేశాడు. అవునా? గిద్యోను అంబుల పొదులో 300 బాణాలే ఉంటే నా అంబుల పొదులో 1,000 బాణాలు ఉన్నాయి. ఈ తరం, నా తరం, దేవుడు నాకిచ్చిన బాణాలు వే
నేలక వేలు బాణాలు నా అంబుల పొదిలో నుంచి తీసి సంధించగలను శత్రువు మీదకి. ఈ మధ్యకాలంలో లాక్డౌన్ అయిన తర్వాత నా పిల్లలు మాట్లాడుతున్నారు, సంతోష్, ఉపేంద్ర, రాజేంద్ర, ప్రసన్నబాబు, జాన్సన్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్, ఏటండి వాళ్ళన్న వడిగల నాలుక, వడిగల మాటలు, ఆశ్చర్యపోతున్నారండి. నా పిల్లలు ప్రసంగాలు నేను వింటున్నాను తెలుసా అండి, నా పిల్లల ప్రసంగాలు వింటుంటే నాకు రెండవ తరం పిల్లలు కూడా వాళ్ళు మాట్లాడుతుంటే, ఆడపిల్లలు, మగపిల్లలు, మూడో తరం వారి చిలక పలుకులు వింటుంటే ఎన్ని నా అంబుల పొదిలోనికి రాబోతున్నాయి. గిజ్జోను అంబుల పొదిలో 300 బాణాలే ఉన్నాయి. ఈ తరంలో నా అంబుల పొదిలో వేలకు వేలు. నేను చెయ్యి వెనక్కి పెట్టి బాణం తీయటమే. తీసి విల్లులో సంధించానా, శత్రువు గుండెలు చీరిపోతాయి. నిజంగా నా పిల్లలు అనేక ప్రశ్నలకు జవాబు చెబుతున్నప్పుడు, అనేక మందితో వాళ్ళు వాదిస్తున్నప్పుడు వాళ్ళ మాటలు, ఒబ్బి తప్పిపోతున్నాను, వండర్ఫుల్ వండర్ఫుల్, ఎన్ని బలమైన బాణాలు నాకు ఇచ్చావు తండ్రి. ఎందుకంటాను, జైశాల అంబుల పొదులో బాణాలకు కొరత లేకుండా నీ తరంలో ఎంతో మంది పిల్లలను, వీరులను, శూరులను, సొట్టు వంశం, పరిశుద్ధ జనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ₹316,000 ఈ వారం. ఏంటండి గివింగ్, ఈ ఇవ్వటం ఏంటండి, ఈ దాతృత్వం ఏంటండి, కృప ఏంటండి, వండర్ఫుల్ కదండి. నా తండ్రి వివాహం చేసి ఘనంగా పవిత్రమైన నిష్కళంకమైన పానుపు మీద పరుండబెట్టి వాళ్ళిద్దరినీ ఏకం చేసి నిద్రపోయిన తరువాత వాళ్ళ నిద్రకు భంగం కలిగించకుండా తన సొత్తు, తన పిల్లల్ని, పరలోకములో తనతో ఉన్నవాళ్ళు, తనలో ఉన్న వారిని వాళ్ళ గర్భాలలోనికి ప్రవేశపెట్టి అవి గర్భఫలాలు మీకు ఇచ్చిన వరాన్ని నా కొరకు పెంచండి అని చెప్పి బయటకు తీస్తే వాళ్ళు విరోధులతో బలవంతులై అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఏం చెప్తాడు చూద్దాం. నా కొడుకు చాలా మంది మన పిల్లలు వాదనలకు చేస్తున్నారు. ఒకటి వేసిన కౌంటర్కి మనవాడు ఎన్కౌంటర్ ఇస్తుంటాడు, అది వింటుంటాను. ఏం చెప్తాడో చూద్దాం, ఏం చెప్పాలో నాకు తెలుసు కదా, అందుకే ఏం చెప్తాడో చూస్తుంటాను. ఆ చెప్పిన తర్వాత పరవశించిపోతాను, బాగా చెప్పావు, వండర్ఫుల్, దేవునికి మహిమ. ఒక గర్వపోతు విర్రవేగి నోటికొచ్చినట్లు అసహ్యంగా మాట్లాడుతుంటే వాడు నోరు మూయించిన వీరుడు. వాడి మట్టి బుర్రను పగలగొట్టిన రాజు, సత్తు, పరిశుద్ధ జనం, పూజారి, యాజకుడు. దేవుని పిల్లలారా, రియలీ ఐఎమ్ గ్రేట్. ప్రారంభ శతాబ్దము తర్వాత ఇంత గొప్ప అధికారాన్ని దేవుడు నాకు ఇవ్వటానికి అర్థం ఇదే. మీరే నాకు తోడు, నేనే మీకు తోడు. ఎన్ని కష్టాలు ఎదురైనా, సాతాను ఎన్ని కుట్రలు మన మధ్య పన్నినా, నా పిల్లలారా, ఎప్పుడూ తండ్రిని విడిచి వెళ్ళకండి. వాడు మిమ్మల్ని దారి మళ్లించటానికి కుట్ర పన్నుతున్నాడు. ప్రతి కుమారుడు, కుమార్తె ఒక్కటే ఆలోచించాలి,
నా తండ్రి నుంచి దూరం చేయటానికి సాతాను కుట్ర పన్నుతున్నాడు. నిన్న మొన్నటి దినాన్నే నిడమరులో ఉన్న సతీష్ కుమార్ తన భార్య డెలివరీ టైం హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. మొదటి కాన్పు సిజేరియన్, రెండవ కాన్పు సిజేరియనే చేయాలట, పట్టుకోసి తీయాలి. అమ్మాయి ఏడుస్తుంది, డాడీతో మాట్లాడతానంటుంది. సతీష్ కుమార్ ఫోన్ చేశాడు. నేను ఆ ఫోన్లో ఏం మాట్లాడనో తెలుసా? ఎందుకు అమ్మ ఏడుస్తున్నావు? దేవునికి జరగబోయే మహాకార్యక్రమంలో నీ భర్త ఒక బాణంగా ఉన్నాడు. నీ భర్త దేవుని పనిలో ఒక అంబుల పొదులోని బాణం. నా అంబుల పొదులోని బాణంగా ప్రయోగించాను ఒక పని దేవుని పట్ల జరిగించాలని. గురు చూసి వేశాను బాణాన్ని, పనిచేస్తుంది. అమ్మా, నీ భర్త ఇంత పని చేస్తున్నాడు అవునా అంటే అవును అంది. గర్భఫలము దేవుడిచ్చి బహుమానం కదా, బహుమానం అందుకోవడానికి ఆనందంగా వేదికెక్కి కరచాల ధ్వనుల మధ్య బిడ్డను అందుకోవాలి. బహుమానం అందుకుంటుంది ఏ వ్యక్తి అయినా. పరలోకమందున్న దేవదూతల కోట్లాది మంది కరతాళ ధ్వనులు చేస్తున్నప్పుడే కదా మనమున్న ఈ నేలకు పునాది వేశాడు అవునా? మరలా చెప్పాలా? మనమున్న ఈ నేల విశ్వాన్ని కలిగించి మనం ఉన్న ఈ నేలకు పునాది వేసినప్పుడు పరలోకమందున్న కోటాను కోట్ల దేవదూతలు కరచాల ధ్వనులతో మన ఉన్న ఈ నేలకు పునాది జరిగినప్పుడు ఈ పునాది వేయబడిన ఈ నేల మీదకు రారాజులు మనం రాబోతున్నామనే కదా ఈ పండగంతా. ప్రతి తల్లిదండ్రుల గర్భంలోనికి తన బిడ్డలను ప్రవేశపెట్టి భూమి మీద జన్మనిచ్చాడు, కారణ జన్మనిచ్చాడు. ఇప్పుడు నువ్వు బహుమానం దేవుడు మీకు ఇచ్చిన బహుమానం అందుకోబోతున్నావు. నువ్వు హ్యాపీగా వెళ్ళు, హ్యాపీగా లోపలికి వెళ్ళమ్మా. స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టారండి ఆ బిడ్డనప్పుడు. ఈవేళ మౌనంకి ఒక అందమైన ముద్దుల బేబీ ఫోటో పెట్టారండి, చూశాను. ప్రపంచ వండర్లో వండర్ అమ్మా ఇది. చైనా గోడ కాదు, తాజ్ మహల్ కాదు, బుర్జ్ ఖలీఫా కాదమ్మా, అది మనుషులు చేసింది. ఇది దేవుడు చేసింది. ఇది దేవుని బిడ్డను నీ గర్భంలో పెట్టాడు తండ్రి. అది నువ్వు అందుకోవడానికి ఆనందంతో వెళ్ళు. ఎక్కడికి? ఆపరేషన్ థియేటర్లోకి. నీకు చావేటమ్మా. కానీ ఈరోజు ప్రపంచం ఆ బిడ్డల్ని ఎంత నాశనం చేసిందండి. దేవుని పిల్లలందరినీ మింగేసింది. నాంబుల పొదిలో ఉన్న బాణాల భద్రత కోసం నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. ఘనమైనది, పానుపు నిష్కళంకమైనది, గర్భము దేవుడిచ్చే బహుమానము. ఆ బహుమానము శత్రువును గుండెలు చెల్చటానికని దేవుడు ఒక సంకల్పంతో మన గర్భాలను పండిస్తే, పండిన మన గర్భాలలో వచ్చిన మన బిడ్డలను దేవుని గుండెల్లో మంట పెట్టించేవారుగా చేసింది ప్రపంచం, లేదా ఈ దుష్టశక్తి. కన్న తండ్రి గుండెల్లో నిప్పు పెట్టింది, మండిపోయేటట్టు చేసింది. తెలుసుకోరా? తెలుసుకోవాలి. నా పిల్లలు తెలుసుకోవాలి ఇదంతా. మీకు పుట్టిన బిడ్డలు మీ పిల్లలు కారు, దేవుని పిల్లలు వాళ్ళు. అంబుగా
బలవంతుని చేతిలో బలమైన అంబుగా ఉంచాలి. మొన ఎలా ఉండాలంటే చాలా ఈజీగా శత్రువుని గుండెలో దూరిపోవాలది. మీరు ప్రకటించే వాక్యం, మీరు చేసే ఘనకార్యాలు, మీరు చేసే దాతృత్వ క్రియలు పదునైనవి, సమాజంలో ఏ ఒక్కరు చేయనివి, నా పిల్లలు మాత్రమే చేసేవి. గాడ్ బ్లెస్ యూ.